మీ బిజినెస్ విస్తరించాలనుకుంటున్నారా? మార్చి 16 17న హైటెక్స్ లో ఫ్రాంచైజ్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్‌పో. ఇంటిగుట్టు లంకకు చేటు అంటారు. అది ఎంత నిజమో వైసీపీకి తెలుసొస్తుంది. ఎన్నికల వ్యూహకర్త మొన్నటి వరకు వైసీపీకి పంచేసిన ప్రశాంత్ కిషోర్ బయటకు వచ్చాక ఫ్యాన్ పార్టీకి డ్యామేజ్ చేసే కామెంట్స్ ఏ వరుసగా పేలుస్తున్నారు. నిన్నగాక మొన్న పీకే చేసిన కామెంట్స్ అందరికీ గుర్తున్నాయి కదా. ఏపీ ఎన్నికల్లో అధికార వైఎస్ఆర్సీపీ ఓడిపోవడం ఖాయం. తెలంగాణలో కేసీఆర్ కు పట్టిన గతే జగన్ కు పడుతుంది. పదకాల కన్నా ప్రజలు ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు అంటూ టీడీపీకి ఫేవర్ గా మాట్లాడారు ఆయన. ఇప్పుడేమో 2017లో ఆసక్తికర విషయం జరిగిందంటూ చెప్పుకొచ్చారు. అది 2017 ఆగస్టు అనుకుంటా. నంద్యాల ఉప ఎన్నికల్లో ఓడిపోయాక వైఎస్ఆర్సీపీలోని నేతలు పార్టీ సానుభూతి పరులు చాలా మంది పవన్ కళ్యాణ్ తో పొత్తు పెట్టుకునే విషయాన్ని పరిశీలించాలని నాకు సలహా ఇచ్చారు అని వైసీపీకి డామేజ్ చేసే అంశాన్ని తరపైకి తెచ్చారు. దీంతో అవునా జనసేనతో వైసీపీ పొత్తు కోసం వెంపర్లాడిందా అని పబ్లిక్ అనుకుంటున్నారట. సింహం సింగిల్ గానే వెళ్తుంది అంటూ జగన్ సినిమా డైలాగులు చెప్తారు. మరి అలాంటిది పొత్తు కోసం వెళ్లడమేంటని చెవులు కొరుక్కుంటున్నారట. ఏమయ్యా పీకే, నిన్న మొన్నటి వరకు వైసీపీకి ఎన్నికల వ్యూహకర్తగా ఉన్నావు కదా, బయటకు రాగానే ఆ పార్టీలోని గుట్టు ఇలా బయటపెడతావా? అది ఎన్నికల టైంలో వైసీపీకి ఇది నష్టం కాదా అంటూ ఫ్యాన్ పార్టీ కార్యకర్తలు సపోర్టర్స్ మండిపడుతున్నారట. అసలు విషయం ఏంటంటే ప్రశాంత్ కిషోర్ శిష్యుడు రాబిన్ సింగ్ టీడీపీకి ఎన్నికల వ్యూహకర్తగా పనిచేస్తున్నారు. ఆయనకు ఫేవర్ జరగడం కోసమే పీకే ఇలా వైసీపీకి యాంటీగా స్టేట్మెంట్లు ఇస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వైసీపీకి డామేజ్ అయితే అది టీడీపీ జనసేన పొత్తుకు కలిసొచ్చే అంశమేగా. ఏదెంత నిజమో లోగొట్టు పెరుమాళ్ల కెరుక.